ओके बाय कसा फेरोडा हॉलिडे होम्स की बाय बाय चेप्पी वेल्लिपोतुन्नाम। ఫ్లైట్ మల్సిడి కాడికి ఆల్మోస్ట్ ఒక 131 కిలోమీటర్స్ దాకా ఉంది, 3 అండ్ హాఫ్ అవర్స్ చూపిస్తుంది ఇది గూగుల్ మ్యాప్స్లో। అంటే మొత్తం ఘాట్ సెక్షన్స్ ఉంటాయి కదా, సో నార్మల్ రోడ్ ఉంటే మాత్రం స్పీడ్ కొట్టేస్తాము, ఇక ఓన్లీ ఘాట్స్ ఉన్నాయంటే ఇక తప్పదు, ఇక రోడ్ని బట్టి స్పీడ్ ఉంటుంది। సో 3 అండ్ హాఫ్ అవర్స్ వన్ వే అయితే మళ్ళీ రిటర్న్ 3 అండ్ హాఫ్ అవర్స్ మళ్ళీ ఇక్కడ కాకుండా మేము లోనావాల దాటి మళ్ళీ వచ్చేటప్పుడు లవాసా వెళ్ళాలి। అంటే మొత్తం మల్సిడి ఘాట్ నుంచి లవాసాకి ఆల్మోస్ట్ ఇక 235 ఉంది। మళ్ళీ నాకు తెలిసి నైట్ అయిపోతుంది, అంటే లోనావాల అక్కడికి వెళ్ళినప్పుడు రూమ్ బుక్ చేసుకోవడం బెటర్। మొత్తం స్టిల్ ఫాగ్ అన్నమాట, ఇదంతా మొత్తం కంప్లీట్గా ఫాగ్ చూడండి। సూపర్లో మరి క్యాప్చర్ అవుతుందో లేదో తెలియదు కానీ కంటికి మాత్రం ఘోరంగా క్యాప్చర్ అవుతుంది ఫాగ్। వావ్ సూపర్బ్ సూపర్బ్, ఇది నేషనల్ హైవే 4 ఇది। వావ్ సూపర్బ్, ఇది ఒక చిన్న లేక్ కాదు యాక్చువల్గా, మొత్తం కంప్లీట్గా ఫాగ్। ఇంకా మార్నింగ్ బయలుదేరంటే మాత్రం అసలు ఇంకా సూపర్ ఉండేదేమో, దాదా దాదా ఇంకొంచెం మార్నింగ్ వచ్చామంటే ఇంకా క్యాప్చర్ అయ్యేది క్లియర్గా, అంటే ఇంకా ఫాగ్ ఉండేది అసలు వెహికల్స్ అసలు కనపడేది కావేమో। సూపర్ సూపర్ వా క్రేజీ క్రేజీ బాబా, ఎంత మంచిగా ఉంది। అంటే ఎర్లీ మార్నింగ్ 6 కో 7 కి వచ్చామంటే ఈ రోడ్డు పైన కూడా ఫాగ్ పడేది, అండ్ పిక్స్ తీసుకుంటే మంచిగా ఉండేది బైక్ రోడ్ మధ్యలో పెట్టి, బట్ ఏం చేస్తాం। సో ఆ కారు లిఫ్ట్ ఇస్తున్నాడు ఆ పెద్ద ఆయనకి, ఓకే మంచి విషయమే గుడ్। ఓ మై గాడ్ ఓ మై గాడ్ ఓ మై గాడ్ వావ్ వావ్। క్రేజీ క్రేజీ అంటే క్రేజీ అసలు, ఆ లొకేషన్స్ అసలు ఏం కనబడతలేదు అసలు నాకైతే, మొత్తం వావ్। సో లోనావాలా నుంచి మల్సిడి ఘాట్ వెళ్ళే రోడ్లో మార్నింగ్, అంటే యాక్చువల్గా ఆల్రెడీ ఇప్పుడు టైం వచ్చేసి 11:23 అవుతుంది, అయినప్పటికీ ఫుల్ ఫాగ్। సో జస్ట్ ఇమాజిన్ మార్నింగ్ 6 కో 7కి వెళ్ళే ఉంటే ఇంకా క్రేజీ ఉంటుంది రోడ్ అంతా। ఏ కొంచెం వాటర్ ఫాల్స్ 3 మంత్స్ బేసిక్స్ కా బేసిక్స్ మోడల్ ఎక్కే కొంచెం వాటర్ ఫాల్ ఇదన్నా ఓకే హలో। సో ఏం వాటర్ ఫాల్ అంటారో తెలియదు కానీ మొత్తం అయితే సూపర్ ఉంది, ఓకే లెట్స్ గో మన అచ్చా ఓకే ఓకే కెరీ ప్లీజ్
సో మన మన గురించి అడుగుతున్నాడు వాటర్ ఫాల్స్ ఏదో అని. మ్యాజిక్ పాయింట్. ఓకే థ్యాంక్ యూ. సో ఈ లొకేషన్ వచ్చేసి మ్యాజిక్ పాయింట్ అనమాట, వాటర్ ఫాల్స్కి సెపరేట్గా లేదు, ఆ పాయింట్ వచ్చేసి మ్యాజిక్ పాయింట్. ఓకే ఓకే. ఓకే థ్యాంక్ యూ బాయ్. పైనుంచి వాటర్ ఫాల్స్ పడుతున్నాయి అంతా కంప్లీట్గా. ఓకే, ఎందుకంటే ఇంకోటి రాక్స్ అప్పుడప్పుడు పడుతూ ఉంటాయి కాబట్టి పడకుండా ఫెన్సింగ్ టైప్ వేశారన్నమాట, ఐరన్ ఫెన్సింగ్. సో ఏం స్టోన్స్ ఏమన్నా పలిగినా చేసినా పడవ కింద సూపర్ ఉంది. ఓకే, అవునా ఎక్కడ అవునా అరే చెన్నైలోకి వచ్చాం. ఇదొక సూపర్ ఉంది టన్నెల్ అయితే సూపర్. అది ఏ టన్నెల్ తెలియదు కానీ టన్నెల్ మాత్రం సూపర్. ఫస్ట్ టైం టన్నెల్ క్రాస్ చేసింది. సో కింద మొత్తం అదంతా కింద కనిపించేదంతా అదంతా ఫాగే, మేఘాలు. అండ్ వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయి అక్కడ. సూపర్ వాటర్ ఫాల్స్, వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయి కదా కింద. లొకేషన్ మాత్రం అద్భుతం. లుక్ అట్ దట్ మ్యాసివ్. ఆ కొండలు చూడండి ఎట్లున్నాయా నీట్గా. He's recording, yeah? Okay. మామూలుగా వాటర్ ఇక్కడనే పడుతూ ఉంటాయి. ఇది యాక్చువల్లీ మెయిన్ 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 స్పాట్స్. ఇది యాక్చువల్గా మెయిన్ మెయిన్ స్పాట్స్. ఇవి ఇక్కడ వాటర్ అన్నీ కారుతున్నాడు ఎంత పైన నుంచి. వావ్ సూపర్. ఇవి చూడడానికి వచ్చాము. ఆ టన్నెల్ ఒకటి ఉంది, ఆ టన్నెల్ ఒకటి చూద్దాం. సో ఈరోజు అక్టోబర్ 15th, ఫైనల్గా అయితే నేను మల్సెట్ గార్డ్లో ఉన్నాను. ఇంకా ఇదే ఫాల్స్. ఇక్కడే జనాలు మామూలుగా వచ్చి కార్లు కానీ బైక్స్ కానీ ఇట్లా వాష్ చేసుకొని వెళ్తూ ఉంటారు మాన్సూన్లో ఎక్కువ వర్షాలు పడేటప్పుడు. అండ్ ఇంకొంచెం ముందుకు పోతే అక్కడే టన్నెల్, టన్నెల్ కూడా చూద్దాం ఎట్లుంటుందో. ఇది మన బైక్. సో వర్షాలు లేవు కాబట్టి ఎక్కువ ఫాల్స్ లేవు. సో అందుకే పోలీసు వాళ్ళు కూడా ఎక్కువ ఆపట్లేదు. సో గైస్, ఇప్పుడే ఈ మల్షెడ్ గార్డ్లో ఈ ఫాల్స్ అనేవి ఇక్కడే జనాలు మామూలుగా
కార్ కానీ బైక్స్ కానీ వాష్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అట్లా క్రేజీగా. సో ఇక్కడికి వచ్చాను. ఎక్కువైతే ఫాల్స్ లేదు ఎందుకంటే వర్షాలు లేవు కాబట్టి. ఇది అక్టోబర్ 15th డేట్, 2020 అక్టోబర్ 15th. సో నార్మల్గా ఉన్నాయి ఫాల్స్, బట్ ఇదైనా చూద్దామని చెప్పేసి వచ్చేసిన. నేను కళ్యాణ్ వచ్చాం కానీ కళ్యాణ్ ఎక్కడో గాయపోయిపోయాడు, ఎక్కడో మిస్ అయ్యాడు. సో నేను కాల్ చేస్తే మాత్రం నెట్వర్క్ లేదు ఆయనకి, ఎక్కడ ఉన్నాడు మరి. సో నేను వాట్సాప్ మెసేజ్, మామూలు టెక్స్ట్ మెసేజ్ ఏం పెట్టానంటే డైరెక్ట్ ఘాట్కి వచ్చి అగో అక్కడ మళ్ళీ కార్ వాష్ చేస్తున్నారు క్రేజీగా. సో మామూలుగా అంటే ఫాల్స్ చాలా వస్తుంటాయి అన్నమాట వర్షాకాలం. ఇప్పుడు ఎక్కువ వర్షం లేదు కాబట్టి నార్మల్గా వాళ్ళు మేబీ మరి నా గురించి అట్లా వాషింగ్టన్ వెళ్తున్నారు లేకపోతే నాకు చూపిద్దామని. సో ఆ టన్నల్లోకి అయితే వెళ్దాము. సో ఓకే ఓకే. సో టన్నల్ ఇక్కడ ఒక టన్నల్ ఉంది, టన్నల్ ఫస్ట్ టైం వెళ్తున్నాను నేను. టన్నల్ వెళ్ళి పైకి వెళ్ళేసి మళ్ళీ కిందకు వచ్చేదా వీలైతే. ఓకే లెట్స్ గో. ఇస్ ఇట్ రికార్డింగ్? ఆ రికార్డింగ్. సో ఇవే మెయిన్ ఫాల్స్, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అది మెయిన్. సో జనాలు అయితే ఎక్కువ లేరు ఎందుకంటే ఇది మాన్సూన్, అదే మాన్సూన్ అయిపోయింది అంటే వర్షాకాలం అయిపోయింది కాబట్టి తక్కువ ఉన్నారు జనాలు మాత్రం. కానీ కళ్యాణ్ ఉంటే బాగుండేది కానీ ఎక్కడో మిస్ అయ్యాడు. సో ఓకే ముందుకెళ్ళి ఆ టనల్ చూద్దాం, టనల్ చిన్నదే చూసేసి కొంచెం పైకి వెళ్ళేసి మళ్ళీ కిందకు వద్దాం. సూపర్. ఓకే లెట్స్ గో. ఆ లోపల టన్నల్ అని చూద్దాం ఒకసారి. బాగా కనిపిస్తున్నా కానీ డు నాట్ స్టాప్ ఫాలింగ్ రాక్, రాక్స్ పడితే కింద ఆపకూడదు అంటున్నారు. కోతులు నీళ్ళు తాగుతున్నాయి. ఏం చేస్తే ఇక వాటర్ గురించి అవి కోతులు వస్తున్నాయి. కార్లు ఫాస్ట్ పోతే మాత్రం వివర్ ఆఫ్ రాక్ ఫాల్. ఓకే అన్నీ కోతులే. పోలీస్ వాళ్ళైతే నన్ను అయితే ఆపలేదు. అయితే లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ చాలామంది ఆపినారు, చాలా మందిని ఆపినారు పోలీస్ వాళ్ళు, బట్ మనైతే ఆపలేదు. అండ్ చిన్న గుహ చూడండి, సూపర్ ఉంది. ఇది ఇక్కడ ఫాల్స్ ఉన్నాయి, టన్నల్ టైపు. ఓ వాటర్ పడుతున్నాయి మీద. ఒకసారి ఆ గుహను చూద్దాం, ఇటువంటి చూద్దాం. ఓకే ఒక చిన్న గుహ అది యాక్చువల్గా.
सो इधी मैसेज घाट वाटरफॉल्स दाटन तरह इधक चुह गुह अंत लाइक किनाल टाइप अन्ट सो चे मामले पेदेम का मध्य रोड अभी सूपर ओके लोकेशन मत अदरस फॉल्स उठाया कवचेम चुदा सर वे माय गॉड चूँगी अल्टीमेट व्यू पॉइंट अड़क बैक्स वेते बैक्स ओके स्टेप्स बैक्स ओके पड़क ओके इधे मलसेज गार्ड मन बैक अब पार्क मैं पाटन दिल्ली चूदा असल जो असल इंदा अत इपड़ महाराष्ट्र अत लोकल मलसेज गार्ड अने फॉल्स अवे सो इवे चूडा कि दूर वा अं चूस अंड इकड़ा व्यू पाइंट मुदा अड़क पिक्स फोटोशूट मैं बैकमे वर्ष वस्तुदी ये पड़ती वर्ष अच्छे स्टार्ट चिंकल चिंकल कल्याण एक्ना पाप मिस्सिंग मोबाइलस लाइक सो गाइस मुलसेज घाट की वच्चा इपड़े बेसिक अड़ा वाटरफॉल्स एंड अकेनाल अवी किंद उंडाई सो मेन मुलसेज घाट बोर्ड इक कड़े कनपड़े सो इदंता विलेज लोपलंता सो मैं इलाकपोद सो लोनावाला कैसे जाना यार हलेपटा से ओके ओके पुना के आगे ओके ओके मगर लोना वाला जा सकते हैं ना इधर से नजदीक है इधर से नजदीक है इधर से नजदीक है ना ओके ओके सर कम से कम कितना रहता कितना रहता सत्तर किलोमीटर होगा सत्तर सत्तर लोना वाला ओके 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 थैंक यू
ఓకే ఇక్కడ నుంచి దగ్గర ఉన్నాడు ఇతను కూడా లోకల్ ఇతను కూడా వెళ్ళిపోదాం అలా లైట్ కూడా పోతుంది